Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రోజా ఈజ్ బ్యాక్. పెద్దిరెడ్డిని వీరప్పన్తో పోల్చిన లోకేష్కు దిమ్మ తిరిగే కౌంటర్. తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బయట ప్రాంతాల నుంచి జనాలను తరలించి దొంగ ఓట్లు వేయించిందని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ ఆరోపణలకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నటి రోజా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. టీడీపీకి ఓటమి ఖాయమైందని, జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు భ్రమరథం పట్టారని అన్నారు. టీడీపీ ఓటమికి కారణాలు వెతుక్కుని దొంగ ఓట్ల డ్రామా ఆడుతోందని విమర్శించారు. మంత్రి పెద్దిరెడ్డిని వీరప్పన్ అన్న టీడీపీ నేత లోకేష్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రోజా హెచ్చరించారు. ఎర్రచందనం వీరప్పన్ కిషోర్ కుమార్ రెడ్డి ఆయన ఇప్పుడు మీ దగ్గర లేడా చంద్రబాబు? కిషోర్ కుమార్ అనే వీరప్పన్ని పెట్టి నువ్వు తిరుపతి ఉప ఎన్నిక చేయలేదా అని రోజా నిలదీశారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గురుమూర్తి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని రోజా జోస్యం చెప్పారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ దొంగ ఓట్లు వేయించినట్లు వీడియోలు రావడంతో టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్లో పెద్దిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగనూరు వీరప్పన్ పెద్దిరెడ్డి ఎర్రచందనం చెట్లను నరికేస్తున్నట్టే ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నాడు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి బయట నుంచి తన ముఠాలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నాడు అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. పెద్దిరెడ్డి మనుషులు 5000 మంది ఆయనకు చెందిన పిఎల్ఆర్ కళ్యాణ మండపంలో మకాం వేసి దొంగ ఓట్లు వేయడానికి వెళుతూ ఉంటే టీడీపీ నాయకులు అడ్డుకున్నారని దుయ్యబట్టారు. తిరుపతి ఉప ఎన్నికలో రిగ్గింగ్, దొంగ ఓట్లతో నెగ్గాలని వేసిన ప్రణాళికను తెలుగుదేశం బట్టబాయలో చేసిందన్నారు మాజీ మంత్రి. ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించి పెద్దిరెడ్డి వైసీపీ మంత్రులను అదుపులోకి తీసుకోవాలి, దొంగ ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మందిని అరెస్ట్ చేసి సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.